లైవ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం బిగ్ బాస్ సీజన్ విజేతగా చరిత్ర సృష్టించాడు పల్లవి ప్రశాంత్ తెలుగులోనే కాకుండా దేశ చరిత్రలో ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ విన్నర్ కావడం ఇదే తొలిసారి అన్నా మళ్ళొచ్చినా నేను బిగ్ బాస్ కి వెళ్ళానన్నా అన్న రైతు బిడ్డనన్నా నన్ను బిగ్ బాస్ లోకి తీసుకోండా అని వింత చేష్టలతో వీడియోలు పెడుతుంటే వీడెవర్రా బాబు పిచ్చోడి మాదిరిగా ఉన్నాడు ఈ పిచ్చినా కొడుకుని తన్ని తరిమేయండి అంటూ ఎన్నో హేళనలు ఇంకెన్నో అవమానాలు ఎందుకురా అయ్యా అందరితో అలా తిట్టించుకుంటావు ఆ వీడియోలు ఆపేయొచ్చు కదా బుద్ధిగా పని చేసుకొని బతకొచ్చు కదా అని చాలామంది ప్రశాంత్కి ఉచిత సలహాలు ఇచ్చినప్పుడు అతను చెప్పిన ఒకే ఒక్క మాట అన్నా నన్ను అంటున్నారు కదా అననివ్వండి నన్ను అనడం వల్ల వాళ్ళు సంతోషపడుతున్నారంటే నాకు సంతోషమే వాళ్ళు సంతోషం కోసం నేను ఇంకా కష్టపడతా అని అన్నాడు మీరు నవ్విన హేళన చేసినా నా గురించి మాత్రం బిగ్ బాస్ గుర్తు పెట్టుకోండి నా గురించి మాత్రం తప్పదు బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టే తీర్త అని అన్నాడు అన్నట్టుగానే బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టాడు చురక పెట్టాలనుకున్న ఒక్కడికి వాత పెట్టేశాడు బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టడం ద్వారా అప్పుడు అది టిక్ టాక్ కాలం మళ్ళొచ్చినా అంటూ టిక్ లో లక్షలాది మంది ఫాలోవర్స్ని రాబట్టిన తర్వాత సడన్గా టిక్టాక్ని బ్యాన్ చేశారు అప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్లలో వీడియోలు పెట్టాలనుకున్నాడు కానీ ఇక్కడ వీడియోలు చేయాలంటే కష్టమైన పనే వీడియో తీయాలి ఎడిట్ చేయాలి పోస్ట్ చేయాలి పెద్ద తలపోటే ఎలాగబ్బా అని ఆలోచించాడు రూపాయి రూపాయి పోగేసి ఓ కాస్ట్లీ ఫోన్ కొంటే అందులోనే అన్ని చేసేయొచ్చని అనుకున్నాడు చిట్టి రూపంలో వచ్చిన డబ్బుని ఓ మిత్రుడి చేతిలో పెట్టి దారుణంగా మోసపోయాడు దీంతో ఇంకా తాను చేరాల్సిన గమ్యం చేరాలని చావుకి సిద్ధమయ్యాడు కానీ కొడుకుపై ఆశలు పెట్టుకున్న ఆ తండ్రి తల తాకట్టు పెట్టైనా నీ కోరిక తీరుస్తా అన్నాడు కొడుకుపై నమ్మకం ఉంచాడు పనికిపోతే కానీ కడుపు నిండని పరిస్థితుల్లో కూడా కొడుకు అడిగాడని లక్షలు పోసి ఐఫోన్ కొనిచ్చాడు అదే ప్రశాంత్ కి టర్నింగ్ పాయింట్ ఫోన్ని ఆయుధంగా మార్చుకున్నాడు వేట మొదలు పెట్టాడు సోషల్ మీడియాని ఆట ఆడించడం స్టార్ట్ చేశారు పది వంద వెయ్యి లక్ష పది లక్షలు అంటూ ఫాలోవర్స్ ని పెంచుకుంటూ పోయాడు ఇతనికి పిచ్చి పట్టిందా ఇదేం పోయే కాలంరా అని సోషల్ మీడియాలోనే కాదు పక్కనున్న వాళ్ళు కూడా హేళన చేశారు కానీ ఏదో రోజు మీ నోళ్ళకి మూతలు పడతాయిరా అని అనుకున్న ప్రశాంత్ వెనుతిరిగి చూడలేదు తాను ఎంచుకున్న మార్గంలో గమ్యం తప్ప కాళ్ళకి అంటే బురదను పట్టించుకోలేదు పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం అనే మాటను బిగ్ బాస్ విజేతగా అవతరించి నిజం చేశాడు బిడ్డ పల్లవి ప్రశాంత్ చూశారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం టిఎఫ్సిసిని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి నేను మీ కార్తిక టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ నిఖిల్ టిఎఫ్సిసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ హలో దిస్ ఇస్ హీరోయిన్ అలెక్ ఏంజల్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టిఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ హీరోయిన్ మౌర్యాని థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను మీ గీతా మాధురి టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి